నువ్వు వస్తావని నేను వరబయ సిల్క్ చీర వరబయ సిల్క సిల్క్ చీరగట్టుకుంటాను పిల్లడా మా ఈ మాటలు చెప్తా పిల్లడా మా చసిన తెస్తే మధ్య నా సహుడ్ ఎందుకమ్మ ఆయన అమారిగా చెప్పేసి భూషణుడు ఆమె ఆడుస్తా పాడతా ఉన్నాడు బియ్యలో గుబ్బి గొబ్బి గొబ్బి కంచు వరద రాజులే గొబ్బియల్లో బియ్యలో వాళ్ళ కాకు చెల్లకో ఇంకా మీరు ఏమైనా ఇది ఏముందో మనం తమాషాగా ఇది ఫోన్ తెచ్చి పెట్టినారు పిల్లకాయలు పాడదామని పాడినా నువ్వు వస్తావాని మన శిస్తావాని నేను రానంటివా ప్రేమ లేదంటివా మళ్ళా ఈ పాటలు ఇవ్వ సార బాబు సారం

కంగరపేట నేను చెప్పినాడు సో మీరు అనుకున్నారా ఈ ఏజ్ లో మాకు ఇలాంటి అవకాశం వస్తుంది అని ఊహించాబు సార్ ధర్మాన మమ్మల్ని ఇంత దూరం తెలుసుకొచ్చి మాకు ఇంత అవకాశం ఇచ్చినాడు ఆయన ఒక దేవుడు అనుకోవాలా ఇంటియేనకుడు నువ్వు నేను చూసినటో నువ్వు నేను కలిసినటో

అలాగే రాయలసీమ ఫోక్ సాంగ్స్ పాడతాం అంటూ ఒక వ్యక్తి మనతో ఉన్నారు అండ్ అలాగే జిన్నా మూవీలో ఇంకో సాంగ్ పాడుతూ ఇప్పుడు వైరల్ అవుతున్న ఆవిడ కూడా మనతో పాటు ఉన్నారు వీళ్ళిద్దరితో మనం మాట్లాడి ఇంకొన్ని ముచ్చట్లైతే ఆడదాం ఓకే హాయ్ అమ్మా నమస్తే నమస్తే అమ్మ నమస్తే బాగున్నారా నిజంగా మీ ఇద్దరిని ఇలా చూడడం నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర నుండి వస్తాం సో జిన్నా మూవీలో సాంగ్ పాడారు సో మంచి హిట్ అయింది సో చాలా బాగుంది నిజంగా సాంగ్ అయితే చాలా బాగుంది సో మీకు ఎలా అనిపించింది అంత పెద్ద మూవీలో మీరు పాడడం అన్న సార్ బాగా పాడినాము మనవల్ని మోహన్ బాబు సారు ఈవర్ రెడ్డి సారు ఇష్ణు సారో ఈవర్ రెడ్డి సారు మమ్మల్ని ఇంతవరకు తీసుకొచ్చి వాళ్ళకి పరిశీలన చేపించినాడు మోహన్ బాబు సారు ఇష్ణు సారో వీళ్ళు మా దగ్గర పాడించినారు పాడించి మమ్మల్ని తేజ ఎక్కించి పాటలు పాడిచ్చినారు మాకు ఏదో గిఫిట్లు ఇచ్చినారు గుండా మేము ఏదో మేము ఇంత దూరం వచ్చి వాళ్ళ వాళ్ళని ఆసర్ తెచ్చుకుందామని మేము కోరుకుంటున్నాం ఆ పాట ఒకసారి మనం పాడదామా సరే పాడతాం నువ్వు వస్తావని నేను వరబయ సిల్క చీర ఓ వరబయ సిల్క చీర అగట్టి కుంటాను ఓ నువ్వు నేను వరబ్బయ్య సిలిక్కే శిసింపుకుంటాను వరబ్బయ్య సిలిక్కే శిసింపుకుంటాను వరబ్బయ్య ఉన్నాయన నువ్వొస్తావని నేను వరబ్బయ్య పక్కపా పెట్టెత్తుకుంటాను వరబ్బయ్య పక్కపా పెట్టెత్తుకుంటాను వరబ్బయ్య ఉన్నాయన నువ్వు రాలేదని వరబయ వరబ్బయ్య సిరబక్ర చేసుకుంటున్నా వరబ్బయ చిక్కర బక్ర చేసుకుంటున్నా వరబ్బయ ఉన్నాయన వస్తావని నేను వరబ్బయ మల్లెపూలు పెట్టుకుంటున్నా వరబ్బయ మల్లెపూలు పెట్టుకుంటున్నా వరబ్బయ ఉన్నాయన నువ్వు నేను వరబ్బయ్య పెరికి పరేస్తేనా వరబయ పెరికి పరేస్తీనా వరబయ ఉన్నాయన వస్తావని నేను వరబ్బయ్య సేర్మిటై తెచ్చుకుంటున్నా ఒకరబ్బయ్య శేరిమిటాయి తెచ్చుకుంటున్నా వరబయ ఉన్నాయన నురాలేదని నేను వరబయ పిల్లలకి పెట్టుకుంటున్న వరబయ పిల్లలకి పెట్టుకుంటున్న వరబయ ఉన్నాయన సూపర్ సూపర్ చాలా బాగుందమ్మా నిజంగా మీ మీ పేరమ్మా నా పేరు నాగరాజమ్మ సార్ మీది ఎక్కడ మాది బాలినడకండి తిరుపతి దగ్గర తిరుపతి దగ్గర సార్ ఓకే సో ఎలా అనిపించింది ఇందులో పాడడం మీకు పాడిన ఈ పాటలు పాడినాక మమ్మల్ని తేజీ ఎక్కించినారు పాటలు పాడిచ్చినారు మాకు కొంచెం గౌరవం కలిగింది సార్ మోహన్ బాబు సార్ని గురించి విష్ణు సార్ని గురించి ఈశ్వర్ రెడ్డి సార్ని గురించి మాకు కొంచెం గౌరవం కలిగింది వాళ్ళు వాళ్ళకి ఒక నమస్కారం సార్ సరే రైట్ మీ వరకు వద్ద మా మీ పేరమ్మ సంగమ్మ గారు సో ఇంతవరకు తెలంగాణ సాంగ్స్ విన్నాం ఆంధ్రప్రదేశ్ సాంగ్స్ విన్నాం ఇప్పుడు రాయలసీమ ఫోక్ సాంగ్స్ అంటూ వచ్చారంట సో రాయలసీమ ఫోక్ సాంగ్స్ పాడగలరా బాగా సో ఒకటి పాడదామా మరి పాడదాం పిల్లడో అమ్మాయి మాటలు చెప్తీవా పిల్లడో అమ్మాయి చేసి తెస్తేవే పిల్లడో హండల బిందువులు అంటివే పిల్లడో ఆడబు చూడబోతేను పిల్లడో హండల బిందువులేదీరా పిల్లడో భూములు బాగులాంటివ పిల్లడో అబ్బాయిలో నీలేదీరా పిల్లడో మిద్దులు మేడలేదీరా పిల్లడో అమ్మాయి ఇంటి ఇంటికాడ పిల్లడో మాతమ్మ తమ్మాత పిల్లడో నిన్నుడు చీనే పోతేను పిల్లడో నన్ను ఎడిసే నిందే అంతారు వెళ్ళాడు నన్ను ఎడిసేను పోతాను వెళ్ళాడా నిన్ ఎడిసే నందు సూపర్ ఆ మధ్యన సౌండ్ ఎందుకమ్మా వస్తుంది ఆయన వారిగా చెప్పేసి బూషినాడు ఆమె ఆడుస్తా పాడతా ఉన్నా అది అచ్ఛ అచ్ఛ బాగుంది అటు వాయి మీరు ఎప్పటి నుండిలో పాడుతున్నాము నేను చిన్న బిడ్డ ఆమె నుంచి పాడతాను కానీ ఇంతవరకు వెలుగులోకి రాలేదు రాలేదు ఇప్పుడు మాత్రం ఈ సాంగ్స్ ఎక్కువ తీసుకొస్తాను సో ఎక్కడమ్మో మన ప్రాపర్ కూచింద్రపేట భాగ్యనగరం భాగ్యనగరం కూచింద్రపేట పక్కన భాగ్యనగరం సో ఇంకా మీరు విలేజ్ లో ఏమైనా పాడుకుంటా ఉంటారు పెద్ద వాళ్ళు పాడినటువన్నీ పాడుకుంటా పాడుకుంటా ఇదేముందో మనం తమాషాగా ఫోన్ తెచ్చి పెట్టినారు పిల్లకాయలు పాడదామని పాడినా వాళ్ళు దోడుకొని పోయినారు మళ్ళా ఈ పాటలు విని మళ్ళా సారా సార్ ఆ పెద్దని పిలిస్తే బాగా పాడుతుంది ఆయన పాడించుకుంది ఇప్పుడు మీరు అందరూ కలిసి మళ్ళీ వచ్చారు మోహన్ బాబు సార్ వచ్చిన రమ్మన్నారంట సో ఎలా ఉంది మీకు మళ్ళీ మళ్ళీ రావడం మోహన్ బాబు మళ్ళీ రావటం పాడటం బాగుండదు సార్ సంతోషంగా బాగా చూసుకున్నారా బాగా చూసుకుంటున్నారు బాగా అన్నం పెట్టి మాకు వచ్చినాక రూమ్ తీసి ఇచ్చి మాంసం లచ్చినంగా వాళ్ళు మమ్మల్ని చూసుకుంటున్నారు సార్ వాళ్ళు బిడ్డలు మారి చూసుకుని ఇప్పుడు ఇదే సాంగ్స్ ఇంకేమైనా పాడారా మీరు అన్ని సార్ దగ్గర పాడేసినాను కదా పాడరు ఆ పాడదు ఏమన్నారు ఏ వన్నాడు నవ్తాడు వాళ్ళిద్దరు తగితే చూసాడు ఆల్రెడీ స్టేజ్ మీద కూడా తీసుకెళ్లారు వాళ్ళు తీసుకున్నాడు మీరు కొత్త కదా మరి ఇప్పుడు ఏమన్నారు స్టార్టింగ్ ఇప్పుడు స్టార్టింగ్ పా పాట పెద్దామ బాడిని పాట ఇది మధుర మధురంగా బాడిని లేదు సో ఇవన్నీ మీరు ఎలా అన్నారు రాసుకున్నారు లేకపోతే రాసుకోలేదు చదువుకోలేదు స్వామి నాటనాలు లేకపోతాము నాట్లేస్తా ఉంటాం చిన్న పాటలు పాడుకుంటా ఉంటాం మా అమ్మ నాటనాలు నాటుకుంటా మమ్మల్ని ఆ పాటలు పాడి అమ్మ మీ దిషానికి వస్తే స్టేజ్ మీదకి తీసుకెళ్లారు సో మీతో పాటు మోహన్ బాబు గారే పాడారు సో ఎలా అనిపించింది అది అనిపించిందా అనిపించారు మాకు అందరూ చూసినారు సారు మాకు గిఫ్ట్లు ఇచ్చినాడు మమ్మల్ని బాగా పొంది మా మాట్లాడినాడు మా ఊరళ్ళు కంగారుపేట బకాండడు మా చెప్పినాడు బాగా మంచిగా చూసుకు చూసుకున్నారు సార్ మమ్మల్ని మాత్రం మా సారు మా మోహన్ బాబు సారు విష్ణు సారు వీళ్ళు బాగా చూసుకున్నారు ఈశ్వర్ సారు అందరూ మీకు ఈ పాట ఎలా వచ్చిందమ్మ ఫస్ట్ అంటే ఎవరు ఎవరి ద్వారా వచ్చింది ఇది నాటులకి పోతా ఉంటాం సార్ అంటే సినిమాలో సినిమాలో పాడమని ఎవరు చెప్పారు అని అది ఈశ్వర్ సారు మా ఊరికి వచ్చినారు కారెత్తుకుని ఆడికి ఆడికొచ్చి ఈ పాటలు పాడి పంపించినారు మోహన్ బాబు సారు ఆయనకి వినిపెట్టినాడు ఈ పాట అన్ని పాటలు పాడినాము ఆ పాటల లేకంతా ఈ పాట ఒకటి నచ్చింది కలిపి పాడారా ఆవిడ మీరు నేను ఒకటే పాడినా మా ఊరికాడ ఆమె వాళ్ళ ఊరికాడ పాడింది అంటే ఇంతకు ముందు ఉన్నారు కదా ఆవిడ ఆమె పాడారు వేరే వేరేగా వేరే వేరేగా పాడినాము ఈ పాట అనేసి ఈశ్వర్ రెడ్డి సారు మోహన్ బాబు సార్ పెట్టినాడు ఆ పాటని ఎత్తుకోవాలి అటెన్స్ వాళ్ళు ఎత్తుకున్నారు మళ్ళా సినిమా మోహన్ బాబు గారు చెప్పారంట కదా ఇలాంటి పాటలు అన్ని మన ఊరు సైడ్ ఉంటాయి చెప్పినాడంట మళ్ళా తీసుకొచ్చినారు ఇక్కడికి ఎక్కిచ్చి పాటలు పాడించి మా సార్కి ఒక నమస్కారం మోహన్ బాబు సార్కి విష్ణు సార్కి ఒక నమస్కారం రెడ్డి సార్కి ఒక నమస్కారం అంటే ఇప్పుడు ఊరొచ్చారు కదా వాళ్ళు వాళ్ళు పాడమంటే మీరు సరదాగా అనుకుని పాడారా లేకపోతే సినిమాలుకి పిలుస్తారా సరదా మాకు మీరు అప్పుడు వాళ్ళు కలిసి నేను నన్ను పట్టించలేదు అప్పుడు ముగ్గురు కొడుకు తనిగా గోల్ ఆడకొచ్చుకుని పాడించుకున్నారు మళ్ళీ సారు చూశాను పాట అంటే వీళ్ళది ఒక డిఫరెంట్ గా ఉంది మీది ఇంకో డిఫరెంట్ లో ఉంది సో అనుకున్నాను ఖచ్చితంగా ఈ రెండు మూడు రోజులు మోహన్ బాబు గారు పిలుస్తారు అనుకున్నాను అలాగే మళ్ళీ ఇప్పుడు వచ్చేది రోజు కాలేజ్ పిలిచినాడు ఆడవే పాడినా కాలేజ్ దగ్గరికి వెళ్ళి పాడినరా ఆయన ముందర పెట్టుకొని పాడించుకున్నాడు నన్ను ఓకే పెద్ద సూపర్ గా పాడుతాను అది అని ఇప్పుడు నన్ను ఈడికే తోడుకొచ్చుకుంది ఓకే మీకు స్టేజ్ ఎక్కినారు కదమ్మా స్టేజ్ మీద కూడా అంతమంది ముందు పాడినారు భయం వేసింది స్టేజ్ మీదకి రావాలనేప్పుడు కూడా భయం వేసింది కానీ ఇంక వచ్చినంతట్లో పాడాలి కదా అట్ అనేసి ధైర్యంగా వచ్చి పాడేది నేను పాట మళ్ళా విష్ణు సారు మాకు గిప్పిట్లు ఇచ్చినాడు ఆ గిప్పిట్లు తీసుకొని మోహన్ బాబు సార్ని కళ్ళెద్దుకున్నాము ఆయన ఆశీర్వాద తీసుకొని మళ్ళీ దిగే మీ పిల్లలు ఎంతమంది అమ్మా నాకు ఇద్దరు కొడుకులు ఒక కూతురు సార్ పెద్దోడు దినేష్ పాప జనని చిన్నోడు గణేష్ వీళ్ళు చదువుకుంటున్నారు పాపకు సో అయ్యింది అనుకున్నారా ఈ ఏజ్ లో మాకు ఇలాంటి అవకాశం అనుకోలేదు సార్ ఈ అవకాశం వస్తుందని మేము అనుకోలేదు మోహన్ బాబు సార్ ధర్మాన మమ్మల్ని ఇంత దూరం పిలుచుకొచ్చి మాకు ఇంత అవకాశం ఇచ్చినాడు ఆయన ఒక దేవుడు అనుకోవాలా ఆయనే మాకు ఇంకా దారి చూపిస్తా సార్ ఓకే ఇప్పుడు ఆ పాట పాడుతున్నప్పుడు ఫస్ట్ చూసిన వాళ్ళకి కొంచెం కామెడీగా అనిపించింది వింటూ 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 ఉంటే చాలా హ్యాపీగా అనిపించింది సో ఈ ట్రోల్స్ ఇవి అని వచ్చాయి కదా మీకు ఎలా అనిపించింది అవి ఏలా అనిపించింది సార్ ఇంకా మనం ఇంకా పాడితే బాగుంటుంది ఈ పాటలో ఇంకా మనల్ని ఇంకా పాడమంటారు ఇంకా మనం తీసుకుంటారు ఇప్పుడు ఆవిడ్ని ఆవిడని చూసుకుంటే ఏ పాటలైనా పాడుతున్నారు ఇంకోటి ఇంకోటి అంటే చెప్తాను మీరు ఇంకో సాంగ్ ఏదైనా పాడగలరా ఇంటి నాకే రసికుడు చెట్టో నువ్వు నేను చూసినట్టో నువ్వు నేను కలిసినట్టో ఈ పూసేటి పున్న పల్లలో కమ్ముకోయే నల్ల మేఘమాతలు మరులో రాలును ఈ వచ్చే పోయే కోటల పాల మమ్మల దైవంచ రాలును ఇదిలో నాయన పరులో శతిలో చేతిలో సేమించి చేరోకలి ఈ దండి భీము దంచుతుంటే ఉండలేదే ముండ మనసు రాలును వచ్చే పోయే బొమ్మల దైవం సూపర్ సూపర్ అమ్మ మీరు పాడుతుంటే నిజంగా చాలా వినసంపుగా ఉంది సో పల్లెటూరులో మళ్ళీ పల్లెటూరులో ఇలాంటి పాటలు వచ్చాయంటే చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఈ రోజుల్లో చూసుకుంటే ఏం పాటలు వస్తున్నాయో ఎవరికి అర్థం కావట్లేదు పల్లె పాటలు అనేసరికి చాలా ఇంపార్టెన్స్ ఉంది సో ఇలాంటి పాటలు మీ దగ్గర ఇంకా ఇంకా ఉన్నాయా ఉన్నాయి సార్ పాడతాము కానీ శక్తి ఉండాలి అవునవును అదే అదే ఫస్ట్ ఎందుకంటే ఇప్పుడు ఈ ఏజ్ లోనా మీరు ఇంట్లో పనులు చూసుకోవాలి పొలం పనులు చూసుకోవాలి ఇంకా జ్ఞాపక శక్తి కూడా జాగ్రత్తగా అవి పెట్టుకోవాలి గుర్తు పెట్టుకోగలరా మరి గుర్తు పెట్టుకుంటాము ఇంకింట్లో ఇంట్లో ఆడవాడుగా ఇప్పుడు ఇన్ని రోజులు అంటే మీరు ఎలా పాడినా అయిపోయేది జస్ట్ పొలం పనులకి వెళ్ళి పాడుకుంటూ వచ్చేసేవాళ్ళు ఇప్పుడు ఇండస్ట్రీకి మీ పాటలు కావాలి సో మీరు వస్తున్నారు సో ఇప్పుడు ఏం చేస్తారు అలాంటి పాటలు అని గుర్తు వచ్చినప్పుడు రాసుకుంటారా రాపిస్తారా ఎవరిగా ఈ పాట పాడుతున్నాం ఈ పాట పాడుతున్నామని గుష్టి చేసుకొని అట్లా పాడేస్తాము చదువుకునే రెల్టీవ్ ఏంటంటే పొలం పనులకి వెళ్ళేటప్పుడు రోజు గడిచిపోవాలి అది అలా అలా పాడుకుంటాం కదా అలా పాడిన పాటలు ఇవన్నీ సూపర్ సూపర్ మీకెంత మంది అమ్మా పిల్లలు నాకు ఇద్దరు కొడుకులు ఒక కూతురు పెద్ద కొడుకు పేరు నాగరాజు చిన్న కొడుకు పేరు త్యాగరాజు కూతురు పేరు జయలక్ష్మి ఆమెకిద్దరు కొడుకులు అందరికీ పెళ్లి లైఫ్ ఆ చిన్న కొడుకు ఇద్దరు కొడుకులు పెద్ద కొడుకు ఇద్దరు కూతురు అందరికీ సో అందరికీ హ్యాపీగా ఉన్నారు పెళ్ళిళ్ళైపోయి మీరు అనుకున్నారా ఈ ఏజ్ లో మాకు ఇలాంటి అవకాశం వస్తుంది లేదు అనుకోలేదు అయ్యే మనం ఈ పాట పాడి మనవలు ఎవరు రెక్కించుకోబోతారు అనుకున్నాను నేను అదే ధర్మ నా మోహన్ బాబు సారు నేను కానీ కాదమ్మా ఫస్ట్ వాళ్ళిద్దరు వెళ్ళారు కదా సో వాళ్ళిద్దరు వెళ్ళి ఇప్పుడు సినిమాలో పాట పాడి స్టేజ్ వర్కే వెళ్ళారు సో మీరు కూడా వాళ్ళతోనే పాట పాడేవాళ్ళు సో మీరు వెళ్ళలేదు అని ఏమైనా బాధ అనిపించింది మానవ చిన్న నిజం చెప్పండి అనిపిస్తుంది వెనకాల పోయిన ఎంతో పాట వాళ్ళు వెళ్ళినారు సో నేను పాడగలను కదా అని అనిపించలేదా అనిపించుకుని నేను కానీ చిన్నగా బాధ మానవాళ్ళు కూడా దేవుడు పిలుస్తాడు లేని కొమ్మనేసి ఆయన పిలిచినాడు నిజంగానే పిలిచినారు పిలిచి ఓకే ఇప్పుడు మీరు ముగ్గురేనంటారా లేకపోతే విలేజ్ లో అందరూ అలాగే పాడుతుంటారు పాడతారు అందరూ పాడినారు వాళ్ళ పాటలు అంతా ఎత్తుకోలేదు సారు అవునవును నన్ను ఈ ఆ పాకని ఇప్పుడు వాళ్ళు చూసుకుంటే వాళ్ళందరికన్నా మీరు కొంచెం బాగా పాడుతారు నిజంగా ఇంత కష్టపడి ఏజ్ లో కూడా మీరు వచ్చినారంటే ఎలా ఉందమ్మ హైదరాబాద్ బాగుండదు సార్ హైదరాబాద్ బాగుండదు బాగుండదు సార్ని నాగార్జున సార్ని వెంకటేష్ సార్ని వాళ్ళని కూడా చూడాలని కానీ మాకు విలేజ్లలో ఏదో నాగార్జున చిరంజీవి అట్ట అనుకుంటారు అమ్మా అను కానీ చిరంజీవి సార్ని నాగార్జున సార్ని వెంకటేష్ సార్ని వీళ్ళందరిని కూడా చూడాలని మోహన్ బాబు సార్ తరఫున వచ్చి వీళ్ళందరిని కూడా చూడాలని అనిపించింది మోహన్ బాబు సార్కి నమస్కారం చెప్పారా మోహన్ బాబు సార్ గారికి ఇలా చూడాలనుకుంటాను ఎప్పుడు చెప్పలేదు చెప్పలేదు నేను వచ్చినాడు ఈ పొద్దుర చెప్పుకుంటా ఏమన్నారు వచ్చే పాటలు 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 తీసుకున్నాడు ఫోటోలు తీసుకున్నాడు మమ్మల్ అందరినీ సంతోషంగా ఉంటా మా ట్యాంకీ ఇస్తా పోయినాడు సో ఇప్పుడైతే మీరు హ్యాపీగా ఉన్నారా హ్యాపీగా సో ఇప్పుడు ఇంకా సినిమాల్లో ఇంకో అవకాశాలు వస్తా పాడుతారా పాడుతాం పాడుతాం అంటే ఈ టైప్ ఆఫ్ ప్లే కాకండి ఇంకా కొత్త సాంగ్స్ కావాలి అని వాళ్ళు అడిగారు అనుకు పాడగలరా నేర్చుకొని పాడుతాం నేర్చుకోవాలా నేర్చుకుందాం ఇప్పుడు ఏంటంటే మీరు కూడా కొంచెం టైం ఇస్తే నేర్చుకొని పాడుతాను అంటారా అది ఇంతకు ముందు నేర్చుించిన సాంగ్స్ ఇంకేమైనా ఉన్నాయా మీ దగ్గర సారక పాడి పర్లేదు ఇక్కడ కూడా పాడచ్చు చాలా మంది ఇప్పుడు సారకంటే సార్ ఒక్కలే చూస్తారు ఇక్కడ కొన్ని కోట్ల మంది చూస్తారు ఇక్కడ పాడితేనే మీరు సార్ దగ్గరికి వెళ్తాయి కదా అలాంటివి ఏమైనా ఉంటే కొన్ని పాడుతున్నారు అనుకో వేరే ఇంకో వాళ్ళు ఎవరైనా చూసారంటే వీళ్ళు ఎవరో మన పాటకి తగ్గట్టు ఉన్నారని పిలుస్తారు ఇంకేదైనా పాడండి గుంతలోనే గుద్దులట వంకాళనే వాదులటో గుంతలోనే గుద్దులట వంకాలనే వాదులటో ఇట వారది కాడ పెరుకులట బిడ్డ పుడితే ముద్దులట నిమిందా మొదయ్ బావో నన్నయుడు నాడబ ఇంట్లో వడికి తాకల్లో పరావడికి తటి కల్లో ఇంట్లో ఒడికి తాకల్లో పరావడికి తటీ కల్లో తిరిగే లల్లయ్య గోడికి సక్కమైన సారై బుడ్లో నాయుడు నాడబక డబకా నీమెందామోజ్ బావో నెడు నాడబక ఇంట్లో వడికి తగు సఫా పరావడికి పట్టు సఫా ఇంట్లో తగు తగుసఫా పరావడికి పట్టు సఫా ಸಂದು ತಿರ್ಗ ಲೋಡಿ ದೂದಿ ಮೆತ್ತು ಮೆತ್ತೂಲೇಪೆದ್ದಿಂಡೋ ನನ್ನಡಬಾಕ ನಿಮಿಂದ ಮೋಜಯ್ ಬಾವೋ ನುಡು ನಾಡಬಾಕ ಇಂಟ್ಲ ಒಡಿಗಿ ಕೊಡಿ ಗುಡ್ಲೋ ಪರ ಬಾತು ಗುಡ್ಲೋ ಇಂಟ್ಲ ಒಡಿಗಿ ಕೊಡಿ ಗುಡ್ಲೋ ಬಾತು ಗುಡ್ಲೋ ಪರ ಒಡಿ ಬತುಗುಡ್ ಸಂದು ತಿರುಗೇ ಲಲ್ಲೈಗೋಡಿ ಸೊಕ್ಕುಗುಡ್ ನನ್ನಡಬಾಕ ನಿಮಿಂದ ಮೋಜಯ್ ಬಾಬೋ ನನ್ನಡಬಾಕ సూపర్ సూపర్ మీ పాటలో అర్థాలు ఉన్నాయన్నమాట మంచి మంచిగా ఇప్పుడు దీన్ని బట్టి చూసుకుంటే ఇంట్లో వాళ్ళని ఒకలా చూస్తారు బయట వాళ్ళని ఇంకోలా చూస్తారు అనేది కదా అదే కదా సో బాగుంది నిజంగా చాలా బాగుంది అండ్ మీరు చెప్పే విధానం కూడా చాలా పద్ధతిగా ఉంది సో థ్యాంక్ యూ సో మచ్ బాగా పాడారు ఇంకా మీరు మంచి మంచి స్టేజ్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఇప్పుడున్న ఇండస్ట్రీలోకి మన పల్లెటూరు పాటలు తీసుకురావడం అనేది ఒక గొప్ప వరం అలాంటి పాటలు మళ్ళీ మళ్ళీ తీసుకురావడం మంచిది అండ్ మీరు కూడా రాయలసీమ యాసలో పాడుతున్నారు సో నిజంగా బాగుంది ఇద్దరు కలిపి ఏమైనా ఒక పాటగా పాడగలరా మనం ఇప్పుడు పొలాల్లో పాడుకున్నట్టు అది గొబ్బెలల్ల పాటలే పాడుతున్నా ఓకే రైట్ గొబ్బి 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 పాడారమ్మా కంచి వరద రాజులే గొబ్బి గొబ్బియ్యలో నా గొబ్బి గొబ్బి పాడారమ్మా కంచువరత రాజులే గుబ్బియల్లో బియ్యలో వాళ్ళకా కులకో ఒక ఊరి మణి గుబ్బియల్లో గొబ్బియల్లో బియ్యలో వాళ్ళకా చెల్లకు ಭೂರು ಮನವಮ್ಮ ಗೊಬ್ಬಿಯಲ್ಲೋ ಬಿಯೋ ಒಳ್ಳು ಬದಲಿ ಶೆಲ್ಲ ನೀ ಬಾಯ ಗೊಬ್ಬಿಯಲ್ಲೋ ಬಿಯಲೋ ಒಳ್ಳಿ ಬಿಡಿಸಿ ಚೆಲ್ಲ ನೀಲಕ್ಕೆ ಬೋಯನೆ ಗೊಬ್ಬಿಯಲ್ಲೋ ಬಿಯೋ ನಾನು ಚೀವ ಗಜಾಮೂಡ ಕಡವಾಲು ಪರಾ ಗೊಬ್ಬಿಯಲ್ಲೋ ಬಿಯಲೋ ಚವಕದ ಮೂಲ ಕಡವ ಲೋ ಲೇಪರ ಗುಬ್ಬಿಯಲ್ಲೋ ಗೋಬಿಯಲ್ಲೋ ನಟ ಮಿಂದ ಕಾಮಾರಾಜು ಕಾಶಿ ಉನ್ನಡು ಗುಬ್ಬಿಯಲ್ಲೋ ಗೋಬಿಯಲ್ಲೋ ನಟ ಮೀದ ಕಾಸಿ ಕಾಶಿ ಗುಬ್ಬಿಯಲ್ಲೋ ಗುಬ್ಬಿಯಲ್ಲೋ నేను చెడ కడవా పరా గొబ్బి ఎల్లో బియ్యలో నేను చావక జములాయా కడవాలో పరా గోబియల్లో బియ్యలో కడవాలు లేపే గాని ఎవరాడా పడుసూ వే గోబి ఎల్లో బియ్యలోనే కడవాలు లేపే గాని ఎవరింటా పడుసవే గొబ్బి అల్లు ఎలా గొల్లవారి మెనగొడాలు రా గొబ్బి అల్ గొబ్బి అో నెకాల గొల్లవారి మెనగోడాలు రా గొబ్బ్బి అల్లు ఎనవాల గొల్లవారి అడబిడ్డాలు రా గొబ్బి అల్ో గొబ్బి అో గొల్లవారి ಹಡಬಿಡ್ಡ ನಿಡವೊಲ್ಲೇ ಈತ ಪಾದೋ ಗೊಬ್ಬಿಯಲ್ಲೋ ಗೊಬ್ಬಿಯಲ್ಲ ಎಡವರ ಗೊಲ್ಲದಿ ಇತ ಪದೋ ಗೊಬ್ಬಿಯಲ್ಲೋ ಬೀಯೋ ಪಟ್ಟಣ ರೈ ಗೊಲ್ಲದೇ ಪರಿಕಿ ಪದೋ ಗುಬ್ಬಿಯಲ್ಲೋ ಗೊಬ್ಬಿಯಲ್ಲ ಪಟ್ಟಣ ರೈ ಗೊಲ್ಲದಾನಿ సూపర్ సూపర్ నిజంగా చాలా బాగుంది ఒక ఇరవై సంవత్సరాల క్రితం పల్లెటూరులో అరుగుల మీద కూర్చొని ఇలాంటి పాటలు పాడేదే కదా చాలా బాగుంది అమ్మ మీ ఏజమ్మా అంత అయిపోయినా చూసారు ఆ వాయిస్ ఎలాగో ఒక పాట అనేసరి లోపల నరాలు వస్తానే నిజంగా చాలా బాగా పాడారు అండ్ మీరు ఇంకా ఇంకా మంచి బాగలేదు సార్ నాకు ఈ మండనరం కొంచెం వీక్నెస్ అప్పుడప్పుడు అట్లా ఆదురు వస్తాయి థ్యాంక్ యూ సో మచ్ నిజంగా బాగా పాడారు మా స్టూడియోకి వచ్చి మా వంతు పాడినందుకు థ్యాంక్ యూ సో మచ్ మీ దగ్గరకు వచ్చినందుకు మీకు థ్యాంక్ యూ చేయాలి స్వామి మంచిగా పాడండి మళ్ళీ మంచి మంచి సాంగ్లు సినిమాల్లో పాడితే మళ్ళీ కలుద్దాం ఓకేనా రైట్ చూసారు కదా గైస్ ఇది ఈరోజు ఇంటర్వ్యూ సో పల్లెటూరులో పాటలు ఎంత అద్భుతంగా ఉంటాయో మన ముందు ఈరోజు చూపించారు సో నెక్స్ట్ గేస్ తో మళ్ళీ కదా అంతవరకు సైనింగ్ ఆఫ్ మీ రాజేష్ బాయ్ బాయ్